కలిసినప్పుడు ఆవిరోధ సామర్థ్యాన్ని తెలుసుకుని మరింతగా ప్రయత్నించి విజయం సాధించేవాడే జ్ఞానవంతుడు అవుతాడు. నాదేదో నేను చేసుకుంటున్నాను, వాడేదో వాడు చేసుకుంటాడు, ఎక్కడికి వెళ్దాం ఈ ప్రయాణం, వెళ్ళలేము. ఇవన్నీ ఎప్పుడు కూడా మనం ఆలోచిస్తూ ఉండాలి. ఎవరో ఒక మనిషి మనల్ని ఏదో అన్నారని కానీ, ఎవరో కొంతమంది మన మీద కక్ష కట్టారని కానీ ఆలోచిస్తే మనం అజ్ఞానులం. మనకి మనుషులు ఎవరు శత్రువులు కాదు. నిజానికి వారైనా మనమైనా ఒకే కన్న తండ్రిని దేవుని పిల్లలం. ఇకపోతే ఒకడున్నాడు అపవాది అనేవాడు, వాడి విరోధి మనకి. భక్తులైన వారికి విరోధి, భక్తి లేని వారికి చాలా స్నేహితుడు వాడు. వాళ్ళని ఉపయోగించుకుంటూ ఉంటాడు. అందుకే ఎప్పుడు చెప్పే మాట నేను, మీ ఇంట్లో దేవుడు అంటే భక్తి ఎంతమందికి ఉంది? ఒకరా ఇద్దరా? అయితే మిగిలిన వారంతా మీకు విరోధులు. అదేంటంటే అలా అంటారు, కాపురాలు విడిపోవా అంటారు నన్ను. ఇప్పుడు మీరు కాపురాల గురించి ఆలోచిస్తున్నారు, మా బ్రతుకులు విడిపోతే తెలుసా? ఈ మాత్రపు జ్ఞానాన్ని కలిగి ఉంటూ ఉండాలి. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? ఒక ఇంట్లోనే ఇద్దరు ముగ్గురు మీదకి, ముగ్గురు ఇద్దరి మీదకి తిరగబడతారు. తండ్రి దేవుళ్ళు ఉంటే కొడుకు తిరగబడతాడు, కొడుకు దేవుళ్ళు ఉంటే తండ్రి తిరగబడతాడు. ఒకరికొకరు పడదు, అత్త కోడలు తల్లి కూతురు అందరికీ విరోధం అయిపోతూ ఉంటున్నాడు. బయట ఏదో నలుగురు ఏదో అన్నారని ఎందుకు బాధ? ఇంట్లోనే పరిస్థితి బాధ చూసుకోండి. ఎందుకయ్యా అంటే, భక్తిపరునికి భక్తిలో లేనివాడికి మధ్య విరోధం ఉంది. భక్తిపరుడు ఎవరు, భక్తిలో లేనివాడు ఎవరు? భక్తిపరుడు అంటే దేవుని సంబంధి, భక్తిలో లేనివాడు అపవాది సంబంధి. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని అంతటిని తన హస్తగతం చేసుకుంటున్న ఈ లోకాధికి ఒక అధికారి ఉన్నాడు. లోకానికి వాడే లోకాధికారి అపవాది. యేసుక్రీస్తు వంటి మహానుభావుడు ఏమంటాడో తెలుసా వాడి గురించి? పదండి లోకాధికారి వస్తున్నాడు, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అంటాడు. అంటే వాడి శక్తి చాలా గొప్పది. ఎవరినైనా సరే మట్టి కల్పించే కెపాసిటీ ఉన్నాడు. యేసుక్రీస్తుని వదిలేడా? ఆయన్ని వదలలేదు, ఆయన జయించాడు. అపోస్తలుడు అల్లాడించేశాడు వాళ్ళని. అంటే మొత్తానికి భక్తిలో స్టాండ్ అయిపోవాలంటే, నిత్య జీవం అనే గమ్యానికి మనం చేరాలంటే, విజయం సాధించాలంటే, ఖచ్చితంగా అడుగడుగున ప్రతి క్షణం ఈ విరోధంతో యుద్ధం మనకు ఉంటుంది. వాడిని జయించాలి. ఎందుకంటే వాడి ప్లాన్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే, వాడు ఏం చేతులకు మట్టి అంటించుకోడు. దేవుడా, నీకు భక్తులు భూమి మీద ఎలా కావాలి అని అడుగుతాడు. నాకు ఇలా కావాలంటాడు ఆయన. అలా ఉండకుండా చేయడమే వాడి డ్యూటీ. అబద్ధం ఆడకూడదు నా భక్తులు అన్నాడు అనుకోండి దేవుడు. ఇప్పుడు భక్తులందరి చేత ఏం చేస్తే పడిపోతారు? అంతే. అంటే దేవుడు ఏదైతే నా పిల్లలు ఎలా ఉండాలంటున్నాడో అలా ఉండకుండా చేస్తుంటాడు. దేవుడు ఏమన్నాడు దశ, నేను పరిశుద్ధుడిని అన్న ప్రకారము మీరును పరిశుద్ధులుగా ఉండండి అన్నాడు. ఇప్పుడు అపవాదు గురి ఏంటో చెప్పండి. మీరు పరిశుద్ధతలోంచి బయటపడేయటమే. అందుకోసం ఎన్నో ట్రిక్స్, ఎన్నో ప్లాన్లు ఉంటాయి వాడికి. మరి ఇలా వాటి ట్రిక్లకి, వారి ప్లాన్లకి, వాటి తంత్రాలకి పడిపోయిన వారు పరిశుద్ధత కోల్పోతున్నప్పుడు మరి వీళ్ళ గురించి ఏమన్నా మరలా వెళ్ళి ఏమైనా విజ్ఞాపనం చేస్తాడా? అయ్యా నీ బిడ్డ వీక్ అయిపోయి పడిపోయాడు, మరలా నువ్వు చేయండి అంటాడా? చంపేయ్, తీసేయి, అయిపోయింది వీడి పని అనే స్వభావం కలిగిన వాడు. పడగొడుతుంది వాడే మనల్ని నరకానికి పంపేయడానికి మనకి మార్గాన్ని వేస్తున్నవాడు వాడే. తండ్రి చేత తన పిల్లలైన మనల్ని జంపించేవాడు కూడా అపవాది. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమైన వాళ్ళ. ఇది బాగా మైండ్లో పెట్టుకోండి. మధ్యాహ్నం బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ పాటలో మొదటి భాగం వింటారు మీరు. అంత ఫ్రెష్గా ఉన్నారు కదా, ఇప్పుడు దాకా చెప్పి నేను మర్చిపోయారు కదా, పక్కన పెట్టండి. ఇప్పుడు మన జీవితాల్లో, మన నిత్య జీవితంలో అంటే నిరంతరం మన ఆలోచనలు, మన జీవన విధానం ఎలా ఉందో ఒకసారి ఆలోచించాలి మనం. ఎందుకంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన నుంచి అది మనకు తెలుస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఆయన ఇంతమంది భక్తులు ఉన్నాం కదా, అందరినీ కోరుకుంటున్నాడా? ఎందుకంటే నిజంగా ఆయన కోరుకున్న వాడికి ప్రొటెక్షన్ ఉంటుంది, లేనివాడికి అపవాదితో ముప్పు ఉంటుంది. ఎందుకంటే మనం ఉన్నామా ప్రణాళికలో, లేమా? 100 మంది ఉన్నారు, 100 మంది ఉన్నారా, ఒకరిద్దరే ఉన్నారా? మరి లేని వారి పరిస్థితి ఏమైపోతుంది? ఇవన్నీ ఆలోచించాలి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా తన చిత్త ప్రకారం భూమి మీద బ్రతికేవాడిని కోరుకుంటూ ఉంటాడు. ఏదైనా సరే, ఏ పరిస్థితి అయినా సరే, అలాంటి స్వభావంతో భక్తులైన వారు బ్రతకాలి. లేకపోతే దేవునికి చెందినవారు కాలేరు ప్రేమైన వారు. అయితే కొన్ని ఉదాహరణల ద్వారా ఈ పాఠాన్ని మరింత విపులీకృతం చేయాలని ఆశపడుతున్నాను నేను. ఎందుకంటే మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది, అసలు మనం
ఎలా ఉంటున్నాం, దేవుడు ఏం ఆలోచిస్తున్నాడు. ఎప్పుడు కూడా దేవుడు మన ఆలోచనలకు తగ్గట్టుగా మనల్ని మార్చడానికి ఆలోచిస్తూ ఉంటాడు. అందుకే ఈ లోకము పూర్చేయండి పదాన్ని, తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున అనే పదం ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:21 అనుకుంటాను, చూడండి. కొరింథీయులకు రాసిన 1:21, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుణ్ణి ఎరుగుకుండినందున, దేవుని జ్ఞానాన్ని అనుసరిస్తూ మీ జ్ఞానం చేత దేవుణ్ణి ఎరగాలి. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి. 1, దేవుని జ్ఞానాన్ని అనుసరించే వారిగా దేని చేత, మీ జ్ఞానం చేత దేవుణ్ణి ఎరగాలంటే మీకేముండాలి, దేవుడు మీకు తెలియాలంటే, దేవుడు మీరు అనుసరించాలంటే మీకు ఏముండాలి అంటున్నాను నేను. ఏముండాలి, ఏ జ్ఞానం ఉండాలి, మళ్ళీ చెప్పండి, అందరు కలిసి చెప్పండి. రాంగ్. అక్కడ ఏముందో తెలుసా, దేవుని జ్ఞానాన్ని నువ్వు అనుసరించాలంటే నీకంటూ జ్ఞానం ఉండాలి. ఏముండాలి, మీకంటూ జ్ఞానం ఉండాలి. మీకు ఎంత జ్ఞానం ఉంది, దేవుడు అంటే ఎంత తెలిసాడు. అప్పుడప్పుడు అంటారు బాగా చదవదు పప్పు చదువు అంటారు, అలాగే ఏమైనా ఉన్నారా, ఏమన్నా వెలుగుతుందా బలుపు, వింటున్నారు కదా పాటలు అర్థమవుతున్నాయా, అలాగే ఉండిపోయారా, ఎక్కడ వేసిన కొంగలు అక్కడే అన్నట్టు. అయితే మీకు దేవుడు అప్పటికే అర్థం కాదు, మీరు దేవుడు అనుసరించలేరు. అదేంటండి, అసలు సంఘం అంతంత మాత్రంగా ఉంది, బలమైన మాటలు చెప్పి లోకంలో లాగేసుకోవచ్చు కదా అంటారు చాలామంది నాతో. అంతా పోయిన పర్వాలేదు, ఒకడున్నా చాలు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి దేవుడు ఎన్నుకున్నాడు మనల్ని. మోసగించడానికో, సంఘాన్ని పెంచుకోవడానికో, డబ్బు సంపాదించడానికి అయితే కాదు, నీతిగానే బ్రతుకుతాం, నీతిగానే చేద్దాం, దేవునికి అలాంటివరే కావాలి. అంటే దేవుని జ్ఞానం మీకు అర్థం కావాలంటే మీకంటూ జ్ఞానం ఉండాలి. మీకంటూ జ్ఞానం ఉంటే దేవుడు అర్థం అవుతాడు. మీకు అసలు ఏమీ లేదనుకోండి, ఏమీ తెలియదు అనుకోండి, ఏం చెబితే వినేస్తున్నారు అనుకోండి, ఏదైతే రైట్ అనుకుంటున్నారని, మీ దేవుడు ఎప్పటికీ అర్థం కాదు. మీకు జ్ఞానం ఉండాలి. అంటే మీకంటూ జ్ఞానం ఉంటే దేవుడు తన జ్ఞానాన్ని మీకు అభ్యసింపజేస్తుంటాడు. లోక జ్ఞానం గురించి మాట్లాడటం లేదు. మీలో ఇది నిజం, ఇది అబద్ధం, ఇది కరెక్ట్, ఇది రైట్, ఇలాంటివన్నీ మీకు తెలిసి ఉండాలి. మీకు అవగాహన అంటూ ఉండాలి. భూమి మీద బ్రతుకుతున్న మనకి ఒక అవగాహన ఉండాలి, కొంత తెలివి ఉండాలి. ఎంత తెలివైన అంటామా ఏదైనా పని చేస్తే, మరి ఆ తెలివితేటలు మనకు ఉన్నాయా. దేవుడు అర్థం కావాలంటే తెలివి ఉండాలి. లోకము తన జ్ఞానము చేత, అంటే మనుషులం మనకంటూ జ్ఞానం ఇస్తున్నాడు దేవుడు. ఆ జ్ఞానం దేనికట, దేవుని జ్ఞానం అనుసరించడాకట. మరి మీకు అంత తెలివి ఉందా, మీకు విషయం చెప్పనా, లోకానికి ఉన్న జ్ఞానం చేత దేవుని జ్ఞానాన్ని అనుసరించడానికి మధ్యన ఒక గుదిబండి ఉంది, వాడే అపవాది. మీ జ్ఞానం ఆయన జ్ఞానం మధ్యలో స్పీడ్ బ్రేకర్, మధ్యలో అడ్డు. ఏంటి తెలివి లేదా నీకు, ఆయన వెంబడిస్తున్నావు ఈరోజు, ఏంటి ఎందుకు మీటింగ్లకు వెళ్ళడం ఎందుకు, అసలు బుర్రంటుంటే ఎంత సంపాదించచ్చో తెలుసా. ఏదో విధంగా మనిషిని లోకాశల వైపు తిప్పి పడగొట్టి దేవునికి దూరం చేసేయడానికి అపవాదం ఉన్నాడు మధ్యలో. అసలు జ్ఞానం అంటే ఏంటో చెప్పండి. ఇప్పుడు ఈరోజు ఇక్కడ అధ్యయన సదస్సు జరుగుతుంది దేవునిది. ఇక్కడికి వస్తే దేవుని జ్ఞానాన్ని అనుసరిస్తాం మనం. ఇక్కడికి రావాలంటే ఏముండాలి చెప్పండి, ఏముండాలి, జ్ఞానం ఉండాలి. ఎందుకంటే అడుగడుగునా ఏదో అడ్డుపడుతూనే ఉంటుంది, ప్రతి సమస్య కూడా అప్పుడే వస్తుంటాయి అన్నీ. మీకే నాకే నా మీద పడింది సమస్య, ఈరోజు ఇక్కడ లేకుండా ఉంటాను. చూసారా దేవుడు తర్వాత తప్పించాడు అని మహాకృప చెప్పి. అంటే ఇలా ఏదో ఉంటూ ఉంటుంది, వచ్చిన మీకైనా నాకైనా చెప్పే నాకైనా ఎవరికైనా. దేవుని జ్ఞానం అనుసరిస్తున్నామంటే ఖచ్చితంగా మన జ్ఞానంతో ఎన్నుకుంటున్నామంటే అడ్డుపడుతుంటాడు, మనం వెళ్ళనివ్వడు, మనల్ని ఎదగనివ్వడు, మన పడగొట్టడానికి చూస్తుంటాడు. వాడు ఉన్నది అందుకే మనకు విరోధి వాడు. కాకపోతే మీకంటూ జ్ఞానం ఉంటే దేవుడు తన జ్ఞానాన్ని మీరు తెలుసుకోవడానికి మీ జ్ఞానంలోంచే త్రోవ చూపుతాడు, మీకున్న జ్ఞానంలోంచి త్రోవ చూపుతాడు. మీకు ఎలాంటి జ్ఞానం ఉంటుంది, ఇంట్లో వంట చేసుకునేటప్పుడు, ఇంట్లో ఏమైనా పనులు చేసుకునేటప్పుడు అన్ని క్రమబద్ధీకరణగా చేస్తారు అన్నీ. అంతేనండి, అన్నం వండుతారు కదా మీలో, అంటే కొంతమంది వండుతారు, కొంతమంది వండకపోతారు, కొంతమంది వండరులేండి తెచ్చుకుంటూ ఉంటారు. ఆ రైస్ వండేటప్పుడు నేను అంటున్నాను, నాకు తెలియదు ఎలా వండుతారో, ముందు బాగా వండేసిన తర్వాత చాట్లో వేసేసి దాంట్లో ఉన్న రాళ్ళు నేరేస్తారంటున్నాను నేను.
కాదా? మరి ఏం చేస్తారు? ముందే ఏరేసి ఉండుతారా? ఇది జ్ఞానం, చూసారా? అలాగే కర్రీ ఉందనుకోండి, బాగా ఉడికించేసిన తర్వాత అన్నం ఇందులో వేసేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకుని తింటారంటాను నేను. మీరేమంటారు? అది వండేటప్పుడే వేస్తారా? ఇది జ్ఞానం. అంటే ఈ మాత్రపు జ్ఞానం మీకు ఉంటే గనక, ఇప్పుడు ఈ జ్ఞానాన్ని దేవుని కోసం వినియోగించితే గనక మీరు దేవుళ్ళు ఎదగలుగుతారు. మాకెక్కడదండి జ్ఞానం ఉంటుంది? తినవచ్చా? నేను అంటాను ముందు అన్నం తినేయాలని తర్వాత కర్రీ తినాలి అంటాను నేను. మీరేమంటారు? ఇది జ్ఞానం పద్ధతి, చూసారా? తెలివైనోళ్ళే అయితే. ఇప్పుడు కొన్ని కొన్ని వస్తువులు చూపిస్తాను, తగటక మనం సమాధానం చెప్పాలి. కనబడుతుందండి అందరికి, ఏంటో తెలుసా? ఏంటండి దేనికి ఉపయోగించారు ఇది? మీరు ఉపయోగించరా దీన్ని? అది సింగిల్ అయితే బాగా కనపడుతుంది. ఏమంటారు దీన్ని? గల్లా అంటారు, లేదా గరాట అంటారు. ఆయా ప్రాంతాలు ఆయా భాషలతో మాట్లాడతారు కదా. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? ఫనల్. ఏంటి? FUNNEL, ఫనల్. తమ్ముళ్ళందరికీ ముందే వాట్సాప్లో పెట్టే మీ పాఠం గురించి ఇవన్నీ కూడా వాట్సాప్లో చూసుకోవచ్చు, కనపడుతుందో లేదని చెప్పేసి. ఇది గల్ల కదండి. ఈ గల్ల మీరు దేనికి ఉపయోగించారండి ఇంట్లో? ఒక కిరోసిన్ వేసుకోవడానికి కానీ, ఒక ఆయిల్ లాంటి పదార్థాన్ని వేయడానికి కానీ, లేదంటే వాహనాలు పెట్రోల్ వేసుకునేటప్పుడు కూడా అది ఒలికిపోకుండా వేస్తూ ఉంటారు. దీన్ని ఎన్నో విషయాలు దీన్ని ఉపయోగిస్తుంటారు ప్రియమైన వాళ్ళరా. ఇది అందరికీ తెలిసిందేనా? తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారా? అంటే దీంట్లో కూడా జ్ఞానం ఉంటుందా? దీని గురించి ఆలోచించాలి ఇప్పుడు. అయితే దీన్ని చదువులేని మనం కిరోసిన్ వేసుకోవడానికి ఉపయోగిస్తాం, కానీ దీన్ని ఏమండి ఒక థియరీగా పరిచయం చేస్తున్నారు. దీన్ని థియరీ చదువుకున్న వాళ్ళంతా ఇప్పుడు దీన్ని బట్టి బిజినెస్లు చేస్తున్నారు. అంటే డొక్కులు తయారు చేసి అమ్ముకుంటున్నారు అనుకుంటారు. ఏంటి నో కాదు, ఒక థియరీ ఎలా అనుకుంటున్నారా? ఒక బిజినెస్ డెవలప్ అవ్వాలంటే ముఖ్యంగా ఈ ఫనల్ సిద్ధాంతం ఉంది, ఫనల్ థియరీ, దీన్ని ఫాలో అవ్వాలి. ఏంటండి ఫాలో అవటం దీనికి? ఏంది ఎలా ఫాలో అవుతారు దీన్ని అంటే? ఇదిగోనండి, ఈ పెద్దగా ఉంది చూసారా, ఇది స్టార్టింగ్ స్టేజ్. ఒక కస్టమర్ని ఆకర్షించాలంటే మన దగ్గర ఉన్న మెటీరియల్ అంతా చూపించాలంటున్నాడు తెలుసా, మొత్తం మెటీరియల్ అంతా చూపించాలి. ఆ తర్వాత ఇదిగో అతను ఆకర్షింపజేయాలి. అంటే ఇప్పుడు ఆల్రెడీ మన టీవీలోనే అక్కడ అడ్వర్టైజ్ వస్తుంటాయి దేనికి, అశ్విని ఎయిర్ ఆయిల్ కానీ, తర్వాత సోప్ కానీ, సంతూర్ సోప్ కానీ, ఇవన్నీ వస్తుంటాయి. ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్. మనం ఏదో ఇంట్రెస్ట్ చూస్తుంటే అప్పుడు వస్తుంటుంది, మన ఇంట్లో సబ్బు అయిపోద్ది. ఇప్పుడు ఏం కావాలి? అమ్మ అదే తెచ్చేయమంటావా అని అడుగుతాడు కొడుకు. అది కదా ఈసారి టీవీలో చూసి మీరు కొట్టరా అంటారు. ఎందుకు డిసైడ్ చేసుకున్నారు అంటే ఇది మిమ్మల్ని ఆకర్షించింది అన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? దీనికి అట్రాక్ట్ అవుతుంటారు. ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటారు, ఇదే కొనాలి నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత స్టేజ్ ఏంటో తెలుసా, ఆ పనిని నిర్వర్తిస్తారు. ఇదంతా కూడా బిజినెస్ మేనేజ్మెంట్లో పెడుతుంటారండి. ఉదాహరణకి ఒక స్థలం కొనాలనుకోండి, ఏం చేస్తారు మీరు? ఒక స్థలం కొనాలనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు? చూసారా గల్లయ్యా, మీ దగ్గర గల్లయ్యా, మూడు ముక్కలు చేశారు అక్కడ అంతేనా? మీరు కానీ చేసినా మీకు అర్థం కాదు. ఒకటి మెటీరియల్ ఇది, రెండు ప్రపోజ్ చేయటం, అంతా చూపిస్తారు. అంతా చూపించిన తర్వాత ఇది తీసుకుంటే బాగుంటుందండి అన్నట్టు అనమాట. తర్వాత కస్టమర్ చూడండి, కస్టమర్ ఇవన్నీ కూడా ప్లానింగ్, ఇదంతా ఇది జ్ఞానం ప్రేమైన వాళ్ళరా. ఇది చూడండి ఫస్ట్ పార్ట్, ఫోర్ పార్ట్స్ ఇవి. ఫస్ట్ పార్ట్ అవేర్నెస్. అవేర్నెస్ అంటే వాళ్ళందరికీ అవగాహన కలిగించటం, అంటే తమ దగ్గర ఏముందో దాని గురించి మాట్లాడటం. అవేర్నెస్ అంటే ప్రకటన. తర్వాత ఇంట్రెస్ట్,
తమ దగ్గర ఉన్న దాని గురించి ఆసక్తిని కలిగించటం, ఇంట్రెస్ట్ పుట్టించటం. తర్వాత డిసిషన్, ఇది చూడండి, డిసిజన్, నిర్ణయం. ఇప్పుడు కస్టమర్ నిర్ణయం మీద ఆధారపడి ఏం చేస్తాను చెప్పండి అంటుంటాడు. ఆ తర్వాత యాక్షన్, ఈ కస్టమర్ ఏం చేస్తాడంటే ఆ వస్తువును కొనుక్కునే వెళ్తాడు. ఏమండి ఇదేదో చిన్నదనుకుంటే పొరపాటు మీద, చాలా పెద్ద పెద్ద బిజినెస్లన్నీ ఇదే పద్ధతిలో నడుస్తున్నాయి ఈరోజు. ఒక స్థలం కొనడానికి వెళ్ళాం అనుకోండి, మనం ఏదైనా బ్రోకర్ను సంప్రదిస్తాం, ఏమన్నా మాకు సైట్ కావాలని అన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా, ఒక 5-4 చూపించేస్తాడు. ఏమండి ఇదైతే ఈ రేట్, ఇదైతే ఈ రేట్, ఇది ఇన్సెంట్లు, ఇలా అన్నీ చెప్పేస్తాడు. మనం ఇప్పుడు ఇంటికి వచ్చేస్తాం, ఇంటికి వచ్చేసి బాగా ఆలోచించి ఇప్పుడున్న 5 సైట్లలో ఏ సైట్ ఎంచుకోవాలి, 2-3 సెలెక్ట్ చేస్తాం. మళ్ళీ సెలక్షన్ తర్వాత దాంట్లో మళ్ళీ ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం, అది కావాలని డిసైడ్ అవుతాం. అలాగే ఒక కారు కొనాలనుకోండి, 2-3 కార్లు చూస్తారు, ఏది బాగుంటుంది మన ఫ్యామిలీకి తగ్గట్టుగా, ఏది ఉంది, 2-3 మళ్ళీ ఒకటే సెలెక్ట్ చేసుకుంటారు. అలాగే ఒక బైక్, ఏ రకం తీసుకుంటే మనకు హోండా, మళ్ళీ హోండాలో ఏ రకం, హీరో, హీరోలో ఏ రకం తీసుకుంటే బాగుంటుంది, 4-5 రకాల బైకులు షోరూంలో తిరుగుతూ ఏదైతే బాగుంటుందో సెలెక్ట్ చేసి తీసుకుంటూ ఉంటారు. దీన్నే ఏమంటే బిజినెస్లో కూడా ట్రిక్గా ఉపయోగిస్తున్నారు, దీన్ని బిజినెస్ ట్రిక్ అయిపోయింది. ఇది ఉదాహరణకి ఒక బట్టల షాప్కి వెళ్ళారు మీరు, అప్పుడు ఏం చేస్తారు, అతని దగ్గర ఉన్నవన్నీ చూపించేస్తారు చీరలు. ఒక చీర కొనడానికి వెళ్ళినప్పుడు అన్నీ చూపిస్తాడు, ఇది చూడండి, ఇది చూడండి, ఇది చూడండి, అన్నీ చూస్తూ ఏది తీసుకోవాలో తెలియకుండా మీరు అయోమయ పరిస్థితులు వాడికి కనుకున్నప్పుడు ఏం చేస్తాడు, మీకండి, మీ కలర్ కండి, ఇది ఈ చీర అయితే కరెక్ట్గా సరిపోతుంది అంటాడు. అంటే ఒక నిర్ణయం, ఒక దాని గురించి అతను ప్రపోజ్ చేస్తున్నాడు, అప్పుడు దాన్ని తీసుకుంటాక మనం నిర్ణయం తీసుకుంటాం, ఇది తీసుకుంటానండి అంటారు, నిర్ణయం తీసుకున్నారనమాట. తర్వాత ఏం చేయాలి, యాక్షన్, అంటే కట్టుకుని నటించడం కాదు, అది పట్టుకుని పోవాలి డబ్బులు ఇచ్చి, అది యాక్షన్. అంటే 4 పార్ట్స్ అనమాట, ఇది గల్లా పద్ధతి తెలుసు, మీ ఇంట్లోనే ఉంటుంది గల్లా, దానికో పని ఉంటుంది. అది మనం ఏదైనా వేస్తే సక్రమంగా కిందన్న పాత్రలోనికి పంపించేది. ఇక్కడ కూడా ఈ వ్యాపారస్తులు అందరూ కూడా అదే అనుకుంటున్నారు, ఈ ఉపరితలం పెద్దగా ఉన్నదాన్ని వారి దగ్గరున్న ఈ వస్తువులు అన్నిటినీ చూపేవారుగా ఉంటారు. ఆ తర్వాత మిమ్మల్ని ప్రపోజ్ చేస్తుంటారంటే మీరు మరో చోటకి వెళ్ళిపోకుండా, అసలు ఈ షాపులోనే 100 చీరలు ఉన్నాయంటే పక్క షాపులో ఎన్ని ఉంటాయి అనుకోకుండా మిమ్మల్ని అక్కడే ఆకట్టుకుంటూ, ఇది చూసారా, ఇది ఏంటి అనుకుంటున్నారు, అది అసలు ఇక్కడే, ఇక్కడదే కాదు, ఇది ఎక్కడదో అన్నప్పుడు మనకి ఎలా ఉంటుంది, అక్కడ అయితే నేను ఇక్కడ కట్టుకునే ఉండాలనుకుంటాను. ప్రపోజ్, తర్వాత నిర్ణయం, మీ డిసిషన్, కస్టమర్ డిసిషన్, ఆ తర్వాత యాక్షన్, మీరు కొనుక్కోవటం. ఇది ఒక పద్ధతి. ఈరోజు ప్రతి బిజినెస్లో ఉన్నది ఇది, అంటే ప్రతి మనిషి మదిలో మెదులుతుంది ఇదే. మీరైనా సరే దీన్ని ఉపయోగిస్తూ ఇదిగో ఎక్కువైన పదార్థాన్ని క్రమబద్ధీకరిస్తూ అది ఖచ్చితంగా ఏ పాత్రలోకి అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఎలా ఉపయోగిస్తున్నారో, ఇది బిజినెస్లో కూడా దీన్ని అలాగే ఉపయోగిస్తున్నారు ప్రేమైన వాళ్ళ. అయితే ఇదే పద్ధతిని అంటే మీకు ఆల్రెడీ మనుషులందరికీ ఎలాంటి జ్ఞానం వచ్చేసిందో, ఎలాంటి తెలివితేటలు వచ్చేసినాయో అవే తెలివితేటలు ఉపయోగించుకుంటున్నాడు దేవుడు కూడా. దేవుడు కూడా అదే పద్ధతి ప్రవేశపెడుతున్నాడు మానవాళి మధ్య, కానీ ఎవ్వరు ఆలోచించలేకపోతున్నారు ప్రేమైన వాళ్ళు, ఎవ్వరు ఆలోచించలేకపోతున్నారు అసలు ఆయన ఏం చేస్తున్నాడు, ఎలా ఆసక్తిలోనికి రప్పిస్తున్నాడు, ఎలా నిర్ణయం తీసుకోవడం ముందు పెడుతున్నాడు, ఎలా మీరు పనిలో ముందుకు వెళ్ళాలని ఆయన పిలుపునిస్తున్నాడు, ఇవేమీ ఆలోచించట్లేదు. ఇదిగో ఈ రకమైన పద్ధతి వస్తువులు కొనుక్కోవడానికో, బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికో, కుటుంబంలో లేదంటే ఒక అమ్మాయి ఉందనుకోండి ఎవరి నుంచి పెళ్లి చేద్దాం, ఈ సంబంధం చూసారా, ఈ సంబంధం చూసారా, 4-5 ఫోటోలు ఉంటాయి ముందు, ఏం చేద్దాం సెలెక్ట్ చేస్తుంటారు. ఈ పద్ధతి మీ భక్తి జీవితంలోకి రాకపోవడమే ప్రమాదం. మీ భక్తి జీవితంలోకి రాలేదు ఇది, ఎక్కడాగిపోయిందంటే పెళ్లి సంబంధాల దగ్గర ఆగిపోయింది, స్థలాలు కొనుక్కునే దగ్గర ఆగిపోయింది, వాహనాలు కొనుక్కునే దగ్గర ఆగిపోయింది. తెలివితేటలుగా దీన్ని ఒక కిరోసిన్నో లేకపోతే పంచదారనో లేకపోతే ఏదో ఈ క్రమబద్ధీకరించి పాత్రలో వేయడానికి ఉపయోగం మాత్రమే ఉపయోగిస్తున్నాం తప్ప మన భక్తి జీవితానికి ఇదేంటో అనిపించింది మనకు అర్థం కాలేదు ప్రియమైన వాళ్ళ. ఎప్పుడైనా సరే దేవుడు మనకున్న జ్ఞానాన్ని తన జ్ఞానం వైపు మళ్లించడానికి ఆలోచిస్తూ ఉంటాడో అక్కడే మీ శత్రువు కూడా మిమ్మల్ని త్రిప్పడానికి ఆలోచిస్తూ ఉంటాడు అదే జ్ఞానంతో. కానీ ఈరోజు దేవుని సంకల్పాన్ని ఉద్దేశాన్ని తెలుసుకోలేకపోయారు,
ఈ సనల్ మాదిరిగానే దేవుడు కూడా మనిషిని కోరుకుంటున్నాడని, రాబట్టుకుంటున్నాడు అన్న విషయం మనుషులకు అర్థం కాలేదు. నాకు ఒక వ్యక్తి ఎలా కావాలో ఆయన ముందు డిసైడ్ అయిపోతున్నాడు. అయిపోయిన తర్వాత ఉన్నవారంతా ఎలా ఉన్నారు, ఇలా ఉన్నవారిని